కోతి చెప్పిన నీతి. సువర్ణపురం అనే రాజ్యానికి ఇంద్రవర్మ అనే రాజు ఉండేవాడు. విస్తారమైన సువర్ణపురం చాలా సుసంపన్నమైనది. కానీ రాజుకు రాజ్యమంతా పర్యటించి తన ప్రజల కష్టసుఖాలు విచారించే సమయం లేదు. తన రాజ్యంలోనే ఉన్న ప్రకృతి అందాలను ఆనందించాలని ఆసక్తి లేదు. దానికి కారణం రాజుకు పొరుగు రాజ్యాలలో విహరించే ఆసక్తి ఉండటమే. ఇంద్రవర్మ ఎప్పుడూ వివిధ రాజ్యాలలో పర్యటించేవాడు, కానీ తన రాజ్యాన్ని కొంతవరకైనా చూసింది లేదు. ఇలా ఉండగా ఒకసారి రాజు విహారానికి బయలుదేరి తన రాజ్యంలోని అడవిలో విశ్రాంతి కొరకు ఆగాడు. దగ్గరలోనే ఒక కోతిని గమనించాడు. ఆ కోతి రాజు ఫలహారం చేసి మిగిల్చిన వేరుశనక్కాయలను ఎరుకొని చెట్టు మీదకెక్కి కూర్చుని తినసాగింది. అందులో ఒక వేరుశనక్కాయ కింద పడింది. అప్పుడు కోతి ఆ ఒక్క కాయ కోసం చేతిలో ఉన్న కాయలన్నీ పడేసి కిందికి ఇరిగింది. రాజు ఇదంతా చూసి నవ్వసాగాడు. కోతి కోపంగా ఎందుకు నవ్వుతున్నావు అని అడగగా ఇంద్రవర్మ ఒక కాయ కోసం అన్నీ వదులుకున్నావు, నువ్వెంత వెర్రిదానువు అన్నాడు. అప్పుడు కోతి నన్ను వెర్రిదానువు అంటున్నావు కదా, మరి నువ్వు చేసేది అదే కదా. మా రాజ్యంలో ఉన్న అందాలను ఆనందించకుండా ప్రజల కష్టసుఖాలను విచారించకుండా ఎప్పుడూ ఇరుగు పొరుగు రాజ్యాలలో పర్యటిస్తూ ఉంటావు కదా అంది. ఇంద్రవర్మకు జ్ఞానోదయం అయ్యింది. తను చేసేది తప్పు అని తెలుసుకుని విదేశీ పర్యటనలకు స్వస్తి చెప్పి తన రాజ్యం మంచి చెడ్డలు చూసుకోవడం, రాజ్యంలోని చూడవలసిన ప్రదేశాలలో పర్యటించడం మొదలుపెట్టాడు.